అందరికీ నమస్కారం సుమన్ టీవీ సమర్పిస్తున్నటువంటి సక్సెస్ స్టోరీస్ స్ఫూర్తిదాయక కథల సుమహారానికి మరొకసారి మరొక కథతో మీ అందరికీ స్వాగతం ఇవాళ మనం ప్రేమ్ గణపతి అనేటువంటి వ్యక్తి యొక్క విజయ గాథ గురించి తెలుసుకుందాం ప్రేమ్ గణపతి అనేటువంటి అబ్బాయి నాగులాపురం గ్రామంలో తూత్తుకాడి డిస్ట్రిక్ట్ తమిళనాడు రాష్ట్రంలో జన్మించాడు అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఒక టొబాకో వ్యాపారం చేసేవారు చిన్నగా వీళ్ళ ఇంట్లో ఏడు మంది పిల్లలు మనం ఇంతకుముందు చెప్పునట్టుగానే పెద్ద సంసారం డబ్బు తక్కువ ఖర్చులు ఎక్కువ సో ఈ అబ్బాయి కాస్త చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి పదో తరగతి వరకు చదువుకున్నాడు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు టొబాకో వ్యాపారంలో లాస్ రావడంతో ఆ వ్యాపారం మూసేయాల్సి వచ్చింది అతనితోటి మూసేసిన తర్వాత ఈ అబ్బాయి అనుకున్నాడు నేను ఏదో ఒకటి చేయాలి తండ్రికి ఇంకా చదువుకుంటే నాకు మరి కుదరదు అని చెప్పి చిన్న చిన్న ఉద్యోగాలు అవన్నీ చేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి చెన్నై వచ్చేసాడు ఊర్లలో ఏం దొరుకుతుంది ఉద్యోగం చిన్న చితక పెద్ద డబ్బు ఏమీ ఉండదు అందుకని సిటీకి వచ్చేసాడు చెన్నై వచ్చిన తర్వాత ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు అవి చేశాడు కానీ అతనికి అంత ఆదాయం వనరులు ఏమీ చేకూరలేదన్నమాట మనం ఇప్పుడు ఎట్లాగైతే ఊర్ల నుంచి హైదరాబాద్ ఇవన్నీ ఉద్యోగాల గురించి వస్తున్నారో ఆ కాలంలో చాలామంది బాంబే వెళ్తుండేవారు ఎంతో మంది వెళ్తుండేవారు ఈ అబ్బాయికి కూడా ఎందుకో ఆలోచన వచ్చింది ఒక ఫ్రెండ్ కూడా ఇట్లాగే తారస్పెడి మనం వెళ్దాం బాంబే వెళ్దాం అక్కడ ఏదో ఒక జాబ్ దొరుకుతుంది మనకి ఇక్కట్లాగా ఉండాల్సిన అవసరం లేదు రా నాకు ఎవరో తెలిసిన వాళ్ళున్నారు అని ఏదో చెప్పి ఈ అబ్బాయిని కూడా తీసుకెళ్ళారు సరే ఇద్దరు వెళ్ళిపోయారు బాంబే వెళ్ళిపోయి దిగిపోయారు ఆ ఇతన్తో పాటు వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఇప్పుడే వస్తానని ఏదో మాయ మాటలు చెప్పి ఈ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి బట్టలు కానీ డబ్బులు కానీ అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు రాడు ఈ అబ్బాయి ఏమో రైల్వే స్టేషన్లో నిలబడి వీడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు ఈ అబ్బాయి దగ్గర చిల్లి గవ్వ లేదు ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తప్పితే ఇంకా వేరే ఏమీ లేవు అబ్బాయి దగ్గర అలా నిలబడి ఇంకా ఏడుపు మొదలు పెట్టుకున్నాడు ఏడుస్తున్నాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఈ లోపల ఒక టమిలియన్ అక్కడ చూసి ఏంటినైనా ఏమైందంటే విషయం అంతా చెప్తే ఇతను ఏం తీసుకెళ్ళాడంటే అతన్ని అక్కడ ఒక టెంపుల్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ చెప్పి బాబు ఈ పిల్లాడు ఇట్లాగే ఏదో తప్పిపోయాడనో ఏదో మాటలు చెప్పి మీ అందరూ కొంచెం డబ్బులు ఇస్తే ఈ అబ్బాయిని మళ్ళీ టికెట్ కొని చెన్నై పంపించేద్దాం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి అని అతను ప్రాధాయపడుతున్నాడు అందరినీ ఈ అబ్బాయి మనసులో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ చెన్నై వెళ్ళకూడదని ఈ అబ్బాయి మనసులో ఉంది బయటికి చెప్పట్లేదు కానీ తర్వాత ఇవంతా అయిన తర్వాత ఏదో చెప్పాడు తోటి నేను వెళ్ళను చెన్నై వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నేను ఉద్యోగం సంపాదించుకుంటాను అది ఇది అంటే సరే ఏదో చిన్న ఉద్యోగం అతనికి చూసి పెట్టాడు ఆ తర్వాత చివరికి కష్టపడితే అతనికి మహీం బేకరీ అనేటువంటి ఒక బేకరీలో గిన్నెలు గడిగే ఉద్యోగం దొరికింది నెలకి నూట యాభై రూపాయలు గిన్నెలు దోమడం అనమాట సరే ఆ అబ్బాయి ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా అని చెప్పి అందులో జాయిన్ అయిపోయి ఒక మూడు నాలుగేళ్ళు పని చేసిన తర్వాత ఇట్లాగైతే మనకి ఎంతకాలం నడుస్తుంది మనం సొంతంగా ఏమైనా వ్యాపారం పెట్టుకోవచ్చు కదా ఇక్కడ అంతా మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఏమీ లేదు ఇడ్లీలు దోశలు లాంటివి అమ్మితే బాగానే ఉంటుంది కదా అని చెప్పి చిన్న చిన్నగా కొంచెం దాచుకున్న డబ్బులు కొంతేమో ఇంటికి పంపిస్తున్నాడు కొంతేమో ఇతని దగ్గర పెట్టుకున్నాడు ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్ కావాలి అనుకున్న వాడికి మనసులో ఎక్కడి నుంచో ఒక అంటే ఒక మాట చెప్తూ ఉంటుంది అంతరాత్మ చెప్తూ ఉంటుంది అనమాట నీకు ఎప్పుడో అవకాశం వస్తుంది నీకు డబ్బులు దాచుకో లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయమో ఇన్ని కథలు చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది వాళ్ళ మనసు వాళ్ళకి ముందరే ఒక మార్గం వేసేస్తూ ఉంటుందన్నమాట అలాగా అతను కొంత డబ్బు దాచుకున్నాడు దాటుకుని ఏం చేశాడంటే ఒక పుష్కార్ట్ అంటే మన తోపుడు బండి ఒకటి నెలకి నూట యాభై రూపాయలు చొప్పున అద్దెకి తీసుకుని దాని మీద ఇడ్లీ వ్యాపారం వాషి రైల్వే స్టేషన్ ఎదురుగుండా స్టార్ట్ చేశాడు మెల్లిగా అప్పటి నుంచి మెల్లిమెల్లిగా స్టార్ట్ అనమాట మెల్లిమెల్లిగా పుంజుకోవడం మొదలుపెట్టింది అలా 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 పుంజుకున్న తర్వాత మంచి డిమాండ్ వచ్చింది ఈ అబ్బాయి ఏమో చాలా చక్కగా అంటే నీట్గా చేసిపోయాడు మామూలు బండ్ల దగ్గర వాటిల దగ్గర మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం నీట్గా ఉంటున్నాయి మొదట్లో స్టార్ట్ అయినప్పుడు మనం కూడా చూసుంటాం అక్కడ అంతేంటే క్యాజువల్గా చేస్తుండేవారు ఏంట్రా మనం బండి మీద తినమా అనేది ఉండేది మొట్టమొదటి స్టార్ట్ అయినప్పుడు కాకపోతే ఇప్పుడు అంతా ఎక్కువ బండ్ల మీదే తింటున్నారు ఇళ్లలో తినడం లేకపోతే పెద్ద పెద్ద హోటల్లో తినడం తగ్గించేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా బాగానే క్వాలిటీ కాన్షియస్నెస్ బాగా పెరిగింది ఇది ఎప్పుడు నేను చెప్పేది ఇతని వృత్తాంతం పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో సరే అలా బండి మీద అలా తోసుకుంటే వెళ్ళి బండి మీద పెట్టినప్పుడు చాలా కష్టాలు పడ్డాడు ఎందుకంటే ఆ మున్సిపల్ అథారిటీ వాళ్ళు వస్తారు నువ్వు బండి తీసేయంటారు లేదా పోలీస్ వాళ్ళు వస్తారు నువ్వు బండి ఇక్కడ పెట్టకూడదు నీ బండికి లైసెన్స్ లేదంటారు మళ్ళీ వాళ్ళకి లంచాలు ఇవ్వడం లేదా వాళ్ళ దగ్గర నుంచి బండి విడిపించుకోవడం ఇలాంటి రకరకాల కష్టాలు అనమాట ఒకటి కాదు మన మనందరం కూడా మనం నిజ జీవితంలో మనం కూడా ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుంటాం అలాంటివన్నీ ఫేస్ చేసి అబ్బాయి అబ్బాయికి ఏంటంటే ఒక రెస్టారెంట్ లాంటిది పెట్టాలి నెక్స్ట్ స్టెప్ అతనికి మైండ్లో ఆల్రెడీ వచ్చేసింది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని లక్కీగా అదే ఏరియాలో ఏంటంటే ఒక చిన్న మడిగి దొరికిందనమాట చిన్న ఒక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఒక చిన్న మడిగి అతనికి దొరికితే ఐదు వేల రూపాయలు దానికి నెలకి రెంటు యాభై వేల రూపాయలు దానికి పగిడి బాంబే బెంగళూరు ఇటు ఇలాంటి ప్లేసెస్లో పాతకాలంలో పగిడి అనేవారు అంటే మూడు నెలలు నాలుగు నెలలు అద్దె ముందరే వాళ్ళకి ఇచ్చేయాలి డిపాజిట్ అనమాట అది పగిడి అంటారనమాట ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా వచ్చింది ఒకనొక స్టేజ్లో ఏడాది పాటు రెండేళ్ల అద్దె కూడా వాళ్ళు పెట్టుకున్నారు అనమాట అక్కడంతా సో అలా అతను ఇచ్చి పాపం ఆ రెస్టారెంట్ పెట్టుకున్నాడు ఆ రెస్టారెంట్ పెట్టి మెల్లిగా ఇడ్లీలు దోశలు ఇవన్నీ వేస్తూ కసకాసగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నాడు అబ్బాయి అబ్బాయి దగ్గరికి వాళ్ళందరూ ఎవరంటే అక్కడున్న స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ దోశలు ఇవన్నీ అబ్బాయి వేసేవి ఇవన్నీ తింటూ ఉండేవారు ఈ అబ్బాయి కూడా కొంచెం ఆ స్వతహాగా లోపల చదువుకోలేకపోయినా కూడా స్వతహాగా భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటర్లు అందరికీ ఉంటాయి కాకపోతే కొంతమంది ఉపయోగించుకుంటారు కొంతమంది ఉపయోగించుకోరు ఈ అబ్బాయి ఉపయోగించుకుని ఏం చేశాడంటే వాళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ చేసుకుని కంప్యూటర్ అంటే ఏంటి కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలి ల్యాప్టాప్ ఎట్లా ఆపరేట్ చేయాలి ఇంటర్నెట్ అంటే ఏంటి ఇంటర్నెట్లో ఏమేమి ఉంటాయి నాకు ఉపయోగించేవి ఏమైనా ఉంటాయి ఇలాంటివన్నీ వాళ్ళతో కబుర్లు చెప్తూ టీలు అవన్నీ ఇస్తూ వాళ్ళతోటి నేచురల్గా ఏంటి పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు ఒక కప్పు టీ తాగారంటే రెండు గంటలు కూర్చుంటారు సీట్లో ఓ ప్లేట్ ఇడ్లీ తిన్నారంటే ఒక గంట సేపు టైంపాస్ చేసి వెళ్తారు వాళ్ళు ఏదో కబుల్ చెప్పుడు అదంతా ఇతను మంచిగా ఉపయోగించుకున్నాడు అతని యొక్క అభివృద్ధికి అనమాట మెల్లిగా ఇంటర్నెట్ నేర్చుకున్నాడు ఇంటర్నెట్లో ఏవేంటి విషయాలు ఇవన్నీ నేర్చుకున్నాడు మెల్లి మెల్లిగా ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడి కాస్త ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాడు ఇంటర్నెట్లోకి వెళ్ళి అతను సెర్చ్ చేయడం మొదలెట్టాడు ఏమేమి కొత్త రకమైన వంటలు ఉన్నాయి అంటే ఇతనంతా వంట బేస్ కాబట్టి కొత్త రకంగా ఏం చేయొచ్చు మనము కొత్త రకమైనటువంటి వంటకాలు ఎలా చేయొచ్చు ఏమేంటి మనం మన సౌత్ ఇండియన్ దాంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు ఇలాంటివన్నీ చేసి అతను ఒక ఇరవై ఆరు రకాల కొత్త దోశలు కనిపెట్టాడు షేజ్వాన్ దోశ అంటే చైనీస్ దాంట్లో మనం షేజ్వాన్ కుర్మా లేకపోతే షేజ్వాన్ బిర్యానీ ఇలాంటివన్నీ చూస్తాం షేజ్వాన్ దోశ పన్నీర్ దోశ తర్వాత ఇట్లాంటివన్నీ అనమాట ఒక ఇరవై ఆరు రకాల కొత్త దోశలు కనిపెట్టాడు లేకపోతే మన స్ప్రింగ్ రోల్ దోశ ఇలాంటివన్నీ అనమాట మనం ఎప్పుడు వినటువంటివన్నీ అబ్బాయి అప్పుడు మొదలుపెట్టి బాగా పేరు సంపాదించాడనమాట మంచిగా డబ్బులు వచ్చినాయి ఆ తర్వాత ఏమైందంటే అతనికి అతను ఒక్కడే చేసుకోవడానికి కష్టమైపోయింది అప్పుడు ఏం చేశాడంటే ఏడు మంది పిల్లలని చెప్పాం కదా వాళ్ళ ఇద్దరు అన్నల్ని ఊరెళ్ళి తీసుకొచ్చేస్తాడనమాట తీసుకొచ్చేసి మీరు నాతో పాటు ఉండండి కొంచెం సహాయం చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కొంచెం ఉపాధి కల్పించి వారితో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ముగ్గురు నల్గా అండి తెలివైన పోయినమాట ఏదంటే లోకల్ వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని కూడా పెట్టుకుని చక్కగా రెస్టారెంట్ అంతా సంపాదించి దాన్ని చక్కగా నడుపుతూ డబ్బులు కాస్త వెనకేసుకున్నాడు బాగానే వ్యాపారం బాగానే సాగుతుంది దోశ ప్లాజా అని చెప్పి పేరు పెట్టుకున్నాడు దానికి అన్ని రకరకాల దోశలు ఆ ఇరవై ఆరు దోశల నుంచి అతను నూట ఐదు రకాల దోశలు వేసేటువంటి స్థాయికి ఎదిగాడు అంటే వన్ నాట్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ దోశస్ అనమాట అదొక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేసింది మొత్తం అక్కడంతా కాకపోతే అతనికి ఇంకో కోరిక ఏంటంటే ఎలాగైనా సరే ఒక మాల్లో ఈ ఈ యొక్క వ్యాపారాన్ని పెట్టాలి అనేది అతని యొక్క కోరిక కానీ మాల్ ఎన్నో మాల్స్ తిరిగాడు కానీ వాళ్ళందరూ ఏంటంటే మీది మ్యాక్డొనాల్డ్స్ లాగా లేకపోతే ఇంకోటి పిజ్జా హట్ లాగా మీకు ఇట్లాంటివి బ్రాండ్ నేమ్ లేదు కదా మేము మీకు ఇవ్వలేము మాకు బ్రాండ్ నేమ్ ఉంటుందని చాలా డిజపాయింట్ అయ్యాడు అప్పటికీ ఇట్లా వ్యాపారం నడిపిస్తున్నాడు కానీ ఆ కోరిక మటుకు తీరలేదు ఈ లోపల వాషి దగ్గర ఒక సెంట్రల్ మాల్ అని చెప్పేసి అది కట్టడం స్టార్ట్ చేశారనమాట అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు వ్యక్తులందరూ మేనేజర్లు ఇలాంటి సూపర్వైజర్లు వీళ్ళందరూ కూడా అక్కడ ఆ పని జరుగుతుంటే ఈ అబ్బాయి హోటల్కి వచ్చి టిఫిన్లు అవన్నీ తింటుండేవారు అనమాట అట్లా వాళ్ళతో పరిచయం పెరిగింది పెరుగుతూ 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 ఇతను వాళ్ళతో షేర్ చేసుకున్నాడు ఏంటంటే నాకు ఇట్లా మాల్లో పెట్టాలంటే వీళ్ళందరూ పాపం సహాయం చేసి మాట చెప్పి ఆ మాల్లో అతనికి ఒక ప్లేస్ ఇప్పించారు మాల్లో చివరికి ఆ కోరిక కూడా నెరవేరింది అక్కడ పెద్ద దోశ ప్లాజా పెట్టాడు ఇంకా అక్కడి నుంచి ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసుకున్నటువంటి రోజు లేనే లేదు అతనికి ఆ దోశ ప్లాజా ఈ వాళ్ళకి దగ్గర దగ్గర సిక్స్టీ అవుట్లెట్స్తో నడుస్తుంది అరవై నడుస్తూ అతనికి ఫ్రాంచైజీ ఆఫర్స్ చాలా వచ్చినాయి ఫ్రాంచైజీ ఆఫర్ అంటే మనందరికీ తెలుసు మేము హోటల్ పెట్టుకుంటాము తర్వాత మీ యొక్క టెక్నాలజీ అంటే ఈ దోశ వేసే టెక్నాలజీ మీరు మాకు ఇవ్వండి మీ పేరు మీద పెడతాము ఇవన్నీ ఫ్రాంచైజీ నడుస్తుంటుంది మనందరికి తెలిసిన విషయమే కాకపోతే ఇతను ఒకటే చెప్పాడు ఫ్రాంచైజీ ఇస్తాను కానీ మెటీరియల్ అంతా నేను సప్లై చేస్తాను మీ వాళ్ళని నేను ట్రైన్ చేస్తాను అప్పుడే నేను ఒప్పుకుంటానంటే అందరు వచ్చారు అట్లా దగ్గర దగ్గర నలభై యాభై ఫ్రాంచైజీ యూనిట్స్ నడుస్తున్నాయి తర్వాత వీళ్ళవే సిక్స్టీ అవుట్లెట్స్ నడుస్తున్నాయి ఆ తర్వాత యూఏఈలోకి వెళ్ళాడు ఆయన దుబాయ్ వెళ్ళాడు ఆ తర్వాత మస్కట్ వెళ్ళాడు న్యూజిలాండ్ వెళ్ళాడు యూకే వెళ్ళాడు యుఎస్ఏ వెళ్ళాడు ఇత్యాది చోట్ల కూడా తన యొక్క దోశ ప్లాజా యొక్క అవుట్లెట్స్ని ప్రారంభించాడు ఎక్కడ నాగులాపురం తూతుకాడి విలేజ్ తమిళనాడు డిస్ట్రిక్టు ఎక్కడ యూకే యూఎస్ఏ ఇలాంటి ఒక దోశ ఒక ఇడ్లీ ఒక సాంబార్ ఇడ్లతో అతను ఒక అసలు అసలు ఆ జీవన గమనాన్ని మార్చేసుకున్నాడు అతను అద్భుతమైన ఇప్పుడు ఆయన టర్నోవర్ ఎంత తెలుసా మీకు దగ్గర దగ్గర హండ్రెడ్ క్రోర్స్ వరకు రీచ్ అవుతున్నాడు ఐ థింక్ లాస్ట్ ఇయర్కి ఎనభై కోట్ల టర్నోవర్ చేసే ఎనభై కోట్ల రూపాయలు దాని మీద దోశ ప్లాజా మీరు కావాలంటే యూట్యూబ్లో ఇవన్నీ చూడొచ్చు అతను ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళది వింటుంటే మనకి నిజంగా ఇంకా స్ఫూర్తి కలుగుతుండే చెప్తుంటే మాకే ఒక రోమాంచితం అవుతుంది అనమాట ఎంత ఎంత కష్టపడి అట్టడుగు స్థాయి నుంచి మళ్ళీ అత్యున్నత స్థాయికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రేమ్ గణపతి ఈ యొక్క స్టోరీ మీ అందరికీ స్ఫూర్తి కలిగిస్తుందని ఆనందం కలిగిస్తుందని ఒక కొత్త రకమైనటువంటి థాట్స్ కలిగిస్తుందని మా యొక్క ఆలోచన సుమన్ టీవీ వారు ప్రారంభించినటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈ సక్సెస్ స్టోరీ కార్యక్రమం వాడికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రజెంట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నా తరఫున కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం